గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మాన్స్టర్ వర్స్ నుంచి వచ్చిన ఇంకో మూవీ ఇది. ఇప్పటి వరకు మనం గాడ్జిల్లా వేరే మాన్స్టర్స్ ని లేపేయడం చూసాం, అలానే కాంగ్ మిగిలిన మాన్స్టర్స్ పుంగి బజాయించడం చూసాం. బట్ ఈ మూవీలో గాడ్జిల్లా అండ్ కాంగ్ మధ్య జరిగే యుద్ధాన్ని చూస్తాం. సో మన గాడ్జిల్లా అండ్ కాంగ్ మధ్య జరిగే యుద్ధం చూశాక నాకెలా అనిపించింది అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. సో వెల్కమ్ టు మై వ్యూ ప్రొడక్షన్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ నాట్ సబ్స్క్రైబ్ యెట్. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నాకైతే ఈ మూవీ నచ్చింది. అండ్ మీకు కూడా మాన్స్టర్ మూవీస్ అంటే ఇష్టం ఉండి మాన్స్టర్స్ మధ్య జరిగే యాక్షన్ సీన్స్ ని ఇష్టపడే వాళ్ళైతే మీకు కూడా ఈ మూవీ నచ్చుతుంది. ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం అయితే ఇట్స్ ఎ గుడ్ మూవీ. యాక్షన్ సీన్స్ బాగున్నాయి, విఎఫ్ఎక్స్ అయితే జబర్దస్త్ అసలు. మ్యూజిక్ అండ్ బీజిఎం వాజ్ రియల్లీ రియల్లీ గుడ్. ఈ మూవీ క్లైమాక్స్ అయితే అల్టిమేట్ అనిపించింది నాకు. ప్రతి ఫైట్ ప్రతి యాక్షన్ సీన్ మైండ్ పోతుంది లోపల. ఆ యాక్షన్ సీన్స్ ఆ విఎఫ్ఎక్స్ ప్లస్ ఆ బీజిఎం తో థియేటర్ లో చూస్తే ఆ కిక్కే వేరు అసలు. సో మూవీ చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో కొన్ని కొన్ని ప్లేసెస్ లో మూవీ కొంచెం బిస్కెట్ అయ్యేలా ఉందే అని అనిపించినప్పటికీ ఓవరాల్ గా మూవీ చూసాక ఇట్స్ గుడ్ అని అనిపిస్తుంది. బికాస్ క్లైమాక్స్ వాజ్ రియల్లీ రియల్లీ గుడ్. బట్ స్టిల్ ఈ మూవీలో కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. స్టోరీ డెవలప్మెంట్ వాజ్ నాట్ సో గుడ్ అండ్ స్క్రీన్ ప్లే కూడా కొంచెం బిస్కెట్ అయిందని నాకు అనిపించింది. అలానే ఎడిటింగ్ చాలా బిస్కెట్ అయింది. మేబీ మూవీ లెంత్ ని పెంచకుండా చూడడానికి చాలా సీన్స్ ని ట్రిమ్ చేసి ఉంటారు, బట్ వాటిని ఎడిట్ చేసేటప్పుడు సరిగ్గా సెట్ అయినట్టు లేదు. అండ్ మనం ట్రైలర్ చూసి ఈ మూవీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. లైక్ చాలా ఇయర్స్ బ్యాక్ మాన్స్టర్స్ మధ్య జరిగే వార్ గురించి ఉంటుందేమో, కాంగ్ అండ్ గాడ్జిల్లా బ్యాక్ స్టోరీ గురించి ఎక్స్ప్లోర్ చేస్తారేమో అని. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా ఈ మూవీలో ఆ ఎలిమెంట్స్ ని కానీ ఆ బ్యాక్ స్టోరీని కానీ ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఈ డ్రాబ్యాక్స్ ఉన్నప్పటికీ దిస్ మూవీ ఇస్ అ వర్త్ వాచ్ మూవీ బికాస్ ఆఫ్ ఇట్స్ యాక్షన్ సీన్స్, విఎఫ్ఎక్స్ అండ్ సౌండ్ మిక్స్. సో బేసికల్లీ ఎవరైతే మంచి యాక్షన్ సీన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకైతే ఫుల్ మీల్సే. అండ్ ఖచ్చితంగా ఈ మూవీని థియేటర్లో చూడడానికైతే ట్రై చేయండి. సో మాన్స్టర్స్ ఫైట్స్ అన్న వాటి యాక్షన్ ఎపిసోడ్స్ అన్న ఇష్టం ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఈ మూవీని ట్రై చేయొచ్చు. యూ విల్ గెట్ ఎంటర్టైన్డ్. సో ఓవరాల్ గా చెప్పాలి అంటే నాకైతే ఈ మూవీ నచ్చింది భయ్యా. మరి గాడ్జిల్లా అండ్ కాంగ్ భయ్యాల మధ్య జరిగే వార్ లో ఎవరు ఎవరి పుంగిని బజాయించారనేది మీరు ఈ మూవీని చూసి తెలుసుకోండి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.